హలో, ఈరోజు మనం గోబీ 65 తయారు చేస్తున్నామండి. మనకి ఫంక్షన్లో గోబీ ఫ్రై పెడతారు కదా, కరకరలా ఆడుతుంది, ఇది ఈరోజు మనం తయారు చేస్తున్నాం అన్నమాట. మంచి స్నాక్ లాగా ఉంటుంది, లేదా పప్పు చేసుకున్నా పక్కన సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నదే, కానీ మనకి వెట్గా ఉండాలి, డ్రైగా ఉండకూడదు. సో ఇప్పుడు ఇది రెడీగా ఉంది కదా. ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ మైదా పిండి, పసుపు, గరం మసాలా కాస్త, ధనియాల పొడి, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే రెడ్ కలర్ బాగా వస్తుంది. బయట అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, నేను అది వేయట్లేదు. ఇది కారం చాలా తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువ ఉంటుంది. అలాగే కాలీఫ్లవర్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా పిండి తయారు చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా బయట సంతకి వెళ్ళినా, లేదా ఒక్కొక్క ఫుడ్ మేళాలో మీకు అమ్ముతూ ఉంటాడు కదా, 65 మసాలా అని చెప్తారు కదా, ఇదే అదనమాట. జస్ట్ ఇందులో మీరు నీళ్లు యాడ్ చేసి గోబీ అయినా చికెన్ అయినా ఏదైనా చేసుకోవచ్చు మేడం అని మీకు చెప్తూ ఉంటాడు కదా, చాలా దగ్గర మీరు చూసుంటారు. ఇదే జస్ట్, ఇది మనం మిక్స్ చేసుకుని ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఇలా తయారైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఈ పిండిలో మనం కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. ఇలా పచ్చిగా ఎందుకు ఉండాలి అన్నానంటే చక్కగా పిండి అంతా పట్టుకుంటుంది ముక్కలకి. చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ముక్కలకి మసాలా అంతా ఇలా బాగా పట్టించాలి. తడిగా ఉంటేనే ముక్కలు ఇలా పిండి అంతా పట్టుకుంటుంది, లేకపోతే పట్టుకోదు. ఇప్పుడు మొత్తం మసాలా లోపల వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంచెం మోటర్ వేస్తూ పిండి ముక్కలకి పట్టించాలి. ఒకేసారి వేసేస్తే సరిగా అంటుకోదు. ఇలా కొంచెం నీళ్లు వేస్తూ ముక్కలకి పిండి బాగా పట్టించాలి. మొత్తం ముద్దలాగా చేయకూడదు. ఇలా కొంచెం చూసారా, మనకి కాలీఫ్లవర్ కనిపించాలి, పిండి కూడా పట్టించాలి. సో ఇప్పుడు ముక్కలు ఫ్రైకి రెడీ అయిపోయాయి, రండి ఫ్రై చేద్దాం. ఇలా తయారు చేసుకున్నాం కదా ముక్కల్ని, ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా నూనెలో వేసుకోవాలి. నూనె మటుకి వేడిగా ఉండాలి, లేకపోతే కోటింగ్ ఊడిపోతుంది. ఇలాగే అన్ని ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు కావాలి అంటే కొంచెం రెడ్ కలర్ యాడ్ చేసుకుంటే కనుక ఫంక్షన్లో చేసినట్టు ఉంటుంది. మనమైతే ఇంట్లో చేస్తున్నాం కాబట్టి నేను కలర్ వేయలేదు. ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లాస్ట్లో ఇవి మటుకి మర్చిపోవద్దు, అన్ని ఫ్రైస్లో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కామన్గా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. ఎప్పుడు 65 చేసినా, పకోడీ చేసినా కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. స్వప్న అన్నిట్లో ఎందుకు వేస్తుంది అంటే వేయాలి, వేస్తే బాగుంటుంది. ఇలా కరకరలు ఆడుతుంది, మనకు తెలిసిపోతుంది ఫ్రై అయిన తర్వాత. ఆహా, మంచి గుమగుమ వాసన వస్తుంది కరివేపాకు ఫ్లేవర్తో, బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో టమాటా పప్పుతో ఇలా కాలీఫ్లవర్ వేపూర్ చేశాను అన్నమాట. 65 ఇది రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆల్రెడీ టిష్యూ పేపర్ వేసి పెట్టేసుకున్నాను. ఇంకొక వాయి కూడా నేను ఆల్రెడీ రెడీగా ఉంది కదా, ఇంకొక వాయి కూడా ఫ్రై చేసేసుకుంటాను. 2వ వాయి కూడా చక్కగా ఫినిష్ అయిపోయింది, వీటిని కూడా తీసేసుకుందాం. ఇలా క్రిస్పీగా అవ్వాలి, సాఫ్ట్గా ఉంటే ఇవి బాగుండవు. ఇన్ జనరల్గా స్వప్న వైట్ల ఛానల్లో నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ చేయను, కానీ ఈ మధ్య ఎందుకు చేస్తున్నాను అంటే, మీరు అడుగుతున్నారు కదా గోబీ 65 చేయు హోటల్ స్టైల్లో, అలాగే పిల్లలకి కొన్ని స్నాక్స్ అడుగుతున్నారు, ఇంకా వన్స్ ఇన్ ఎ వైల్ తప్పదండి చేసుకోవాలి. సో ఈరోజు నేను తయారు చేసిన గోబీ 65 చాలా బాగా వచ్చింది కదా. మనం అస్సలు కలర్ వేయకుండా ఇంట్లో చేసుకున్నాం హ్యాపీగా. మంచి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఇలా మంచి కలర్ వస్తుంది. గోబీ 65 రెడీ అయిపోయింది. ఎవరైనా సరే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఏమైనా డౌట్స్ ఉంటే అస్సలు టెన్షన్ పడకుండా, స్వప్న ఉంది కదా, వచ్చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. మరి నచ్చిన రెసిపీ ట్రై చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.